నేర్చిన విద్య అది ఊరికనే పోదు జీవితంలో ఏదో ఒక సమయంలో దాని అవసరం వస్తుంది అది నాకైనా కావచ్చు నీకైనా కావచ్చు మరెవరికైనా కావచ్చు ఈ రోజు పనికి మారింది అనుకున్న విద్యే రేపు నిన్ను ఆకాశంలో నిలబెడుతూ ఉంటుంది ఒక్కోసారి నీ భవిష్యత్తుని సుందరంగా మార్చేస్తూ ఉంటుంది మనిషి జన్మించిన తర్వాత అవకాశం ఉన్నంత వరకు అధ్యయనం అవసరం ఇప్పుడు దీంతో పనే ముందలే అని ముడుచు కూర్చుంటే మెదడు ముదిబారి చురుకుదనం చచ్చుబడిపోతూ ఉంటుంది ఇకప్పుడు చేసే పనేముంది అలడా బూరలుండేదా అలడా గారెలుండేదా అలడా బూరెలుండేదా అలడా గారెలుండేదా ఉండేవాళ్ళు అడుగుతారా ఏమి అందరిది ఆ అత్తగారి పరిస్థితి వస్తుంది లేచి ఉండే ఓపిక లేక అలడా బూరలుండేదా గారెలుండేదా అని పదే పదే అడుగుతూ ఉంటే అల్లుడు గారు మొగమాటను పోయి అవన్నీ ఎందుకండి అత్తగారు ఏదుంటే దాంతో సరిపెట్టేసుకుందాం అని ఒక్క మాట అనేస్తే లేచి వెళ్ళి వండే శ్రమ తప్పుతుందని ఈ రోజుల్లో శ్రమ పడడం నామోషి ఎదుటివాడు శ్రమ పడుతూ ఉంటే చీచి పిసనారోడు ఎందుకు మట్టిలో కొట్టుకుంటున్నాడు ఓ 100 రూపాయలు పారేస్తే వాడు ఎవరో వచ్చి పనిచేసి వెళ్ళిపోతాడు కదా అనేస్తాం శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అయి అన్న శ్రీశ్రీ గారి మాటలు గుర్తు చేసుకుంటే శ్రమ విలువ తెలుస్తూ ఉంటుంది కార్ల్ మార్క్స్ ఒక మాట అన్నాడు ఎవరికి ఏది ఊరికనే ఇవ్వద్దు అని దానివల్ల ఎదుటి వారిని పాడు చేసిన వాళ్ళం అవుతాం మనం ఎదుటి వారికి నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నా సరే వారికి కూసింత పని చెప్పు నువ్వు ఇవ్వదలుచుకున్నది ఆ తర్వాత ఇవ్వు అన్నాడు నీ దగ్గర వాడికి చెప్పడానికి ఏ పని లేదనుకో ఈరోజు వాడి చేత గోతులు తవ్వించు రేపు తవ్విన గోతుల్ని పూడ్పించు ఆ తర్వాత నువ్వు ఇవ్వదలుచుకున్నది ఇవ్వు అన్నాడు ఇలా ఒంటి నిండా విలువైన పని బుర్ర నిండా పనికొచ్చే ఆలోచనలు లేనప్పుడు వాడు చచ్చిన వారితో సమానమే ఏదో ఆశించి ఎప్పుడూ పని చేయకూడదు ఎందుకంటే నువ్వు ఆవిష్కరించబోయేది నువ్వు ఆశించిన దానికి ఏమాత్రం సమానం కాదు కనుక మనిషి అంటే చైతన్యం కాబట్టి మనిషి అనేవాడు ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉండాలి ఏ రంగంలో ఉన్నా తన ముద్ర వేసుకోవాలి ఎవరూ గుర్తించలేదే అని కానీ కనుచూపు మేరలో ఏ లక్ష్యమో కనిపించలేదే అని కానీ అనుకోకుండా నిజాయితీగా శ్రమిస్తే గజేంద్రుడి దగ్గరికి వైకుంఠం మొత్తం పరుగులు తీస్తూ వచ్చినట్లుగా నీవు నేర్చిన విద్య నీవు పడిన శ్రమ వృధాగా పోదు అనడానికి ఒక చిన్న ఉదాహరణను చూద్దాం ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్నటువంటి తీరుపై అసంతృప్తి చెందాడు వెంటనే నేటి నుంచి మరో 12 సంవత్సరాల వరకు కూడా వర్షం కురవదు కాబట్టి మీరు వ్యవసాయ పనులు చేయలేరు అని ప్రకటించాడు రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా అప్పుడు ఇంద్రుడు సరే పరమశివుడు ఎప్పుడు డమరకం వాయిస్తే అప్పుడు వర్షం కురుస్తుంది అని వరం ఇచ్చినట్టే ఇచ్చి వచ్చే 12 సంవత్సరాల పాటు కూడా డమరకం వాయించవద్దని రహస్యంగా శివుడికి చెప్పాడు రైతులు పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఎంత ప్రయత్నించినా సరే 12 సంవత్సరాల తర్వాత మాత్రమే డమరకం వాయిస్తానని శివుడు చెప్పాడు రైతులు ఏమి చేయాలో తెలియక 12 సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు విక్కిరిస్తూ ఉన్నా సరే లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దున్నడం విత్తడం ఎరువులు వేయడం ఇలాంటి పనులన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నాడు 3 సంవత్సరాల తర్వాత ఎప్పటిలాగానే ఆ రైతు పంట వేశాడు మిగిలిన వారందరూ కూడా కలిసి వెళ్ళి వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయము శ్రమ వృధా చేసుకుంటావు అని అడిగారు దానికి ఆ రైతు వర్షం లేకుండా పంట పండదనేటటువంటి సంగతి నాకు తెలుసు కానీ తీరా 12 సంవత్సరాల తర్వాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మరిచిపోకుండా ఉండడానికే ఈ పనులు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు ఇదంతా విన్న పార్వతీదేవి ఆ రైతు యొక్క వ్యక్తిత్వం గురించి శివుడికి గొప్పగా చెప్పి తమరు డమరకం వాయించడం మరిచిపోలేదు కదా అన్నది చమత్కారంగా అంతటా పరమశివుడు
ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరకం వాయించాడు. తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలోని పంట బాగా పండింది. మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది. కాబట్టి నైపుణ్యాన్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోని మీ స్నేహితుల కోసం షేర్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకపోయినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.